ఫ్రెండ్స్, వెల్కమ్ టు సల్మసా న్యాచురల్ టిప్స్. ఈరోజు తెలంగాణ స్టైల్ దప్పడం చేస్తున్నానండి. ఈ దప్పడం ప్రతి రోజు ఒకే కూర తిని బోరు కొట్టే వాళ్ళకి ఈ సమ్మర్లో తెలంగాణ స్టైల్ దప్పడం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. చూసి మీరు కూడా హ్యాపీగా చేసుకొని తినండి. మరి దీనికి కావాల్సిన వస్తువు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా, చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పక్కన బెల్ ఐకాన్ వచ్చింది, ఆ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. మరి చూద్దామా దీనికి కావాల్సిన వస్తువు. ఫస్ట్ వచ్చేసి చింతపండు అండి, ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, ఆనియన్ వచ్చేసి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి అండి. చూసారా, కనిపిస్తుందా మీకు, ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి శనగపిండి, తాలింపులు, కారం, తగ రుచికి సరిపడ సాల్ట్. మరి ప్రిపరేషన్ చూద్దామా. పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి, కరివేపాకు చిటపటలాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపులు వేసి, తాలింపు అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఈ గిన్నెలో వేసి, తాలింపుల్లో కొంచెం పసుపు యాడ్ చేసి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం. సరే, చిటికెడ వేస్తున్నానండి, పసుపు ఎక్కువ వేయట్లేదు. చిటికెడ పసుపు వేసి కలిపి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం. ఆ పొంగు వచ్చేలోపు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి కొంచెం వాటర్ పోసి, మరీ పలసగా కాకుండా అలా అని తిక్కుగా కాకుండా మీడియంగా కలుపుకుందాం. చూసారా, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద చింతపండు మరుగుతుందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, పొంగు వచ్చిందండి. పొంగు వచ్చిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసి కలిపి ముందుగా వాటర్లో శనగపిండి కలుపుకున్నాం కదా, ఆ కలిపిన మిశ్రమం ఈ చింతపండులో వేసేసుకుందాం. ఇది శనగపిండి అనేది ఉండలు లేకుండా కలుపుకోండి ఫ్రెండ్స్. గరిటెతో వేసుకుంటూ కలపండి, లేకపోతే ఉండలు కట్టిపోతుంది. చూసారా, ఈ విధంగా మంచిగా ఎంత మిక్స్ చేసుకుంటే అంత టేస్ట్ వచ్చింది. ఈ శనగపిండి అనేది చింతపండులో అంత తొందరగా మిక్స్ అవుతూ ఉంటుంది. మిక్స్ అయిన తర్వాత రౌండ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంది కదా, చూసారా, ఈ ఆనియన్స్ ఇందులో వేసేస్తున్నాను. దప్పలంలో వేసి ఎక్కువగా ఆనియన్స్ తినేవాళ్ళైతే 2-3 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే 1 ఆనియన్ వేసాను. ఎక్కువ తినేవాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆనియన్ వేసిన తర్వాత 5 నిమిషాలు మరిగించుకుందాం. చూసారా ఎలా మరుగుతుందో. మరిగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం. కారం అనేది మీ ఆప్షనల్ అండి. ఎక్కువ తినేవాళ్ళైతే కారం యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చు. చూసారా, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, తెలంగాణ స్టైల్ దప్పలం రెడీ. ఈ వేడి వేడి తింటేనే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. వేడి వేడిగా తినండి. తెలంగాణ స్టైల్ దప్పడం రెడీ. మా ఆయన నేను ఇద్దరం కలిసి చేసిన తెలంగాణ దప్పడం అండి. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇప్పుడు వేడి వేడిగా తినేస్తాం మేము, మీరు కూడా చేసుకొని హ్యాపీగా తినండి.